క్యారెక్టర్కి ఒక సెన్సిటివిటీ, ఒక సెన్సిబుల్ నేచర్ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ ఆ షేడ్స్ ఎలా ఉంటాయి? ఈ క్యారెక్టర్కి చాలా షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు టీజర్లోనే మీరు పుష్ప అంటే ఏంటి అనేది కొంచెం అర్థం అయిపోయి ఉంటుంది. అండ్ ట్రైలర్లో మీరు మీకు చాలా డీటెయిల్స్ ఇచ్చాం. అండ్ హూ ఇస్ పుష్ప అండ్ యూనో వాట్ ఇస్ హర్ స్టోరీ. పుష్పలో ఉన్న ఎమోషన్స్ అండ్ హౌ షీఈస్ డీలింగ్ విత్ ఇట్, ఓకే, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీలీ మైండ్ బ్లోయింగ్ ఫర్ ఎనీ గర్ల్, ఎనీ ఫీమేల్. ఓకే. అండ్ ఐ పర్సనలీ లైక్ సంబడీ టు బీ దట్ ఫియర్సీ, సో ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్, దట్స్ వై. ఓకే. సో ఇండివిజువల్లీ కూడా మీరు ఆల్మోస్ట్ ఆ ఫియర్స్ నేచర్ అయితే డెఫినెట్లీ ఉంది కదా, ఉండాలి కదా, ఉండాలి కదా. నో, యు ఏంటంటే మనం ఇంకొకళ్ళు వచ్చి మనల్ని సేవ్ చేస్తారో మనం ఎక్స్పెక్ట్ చేయనేకూడదు. దట్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. అది రావచ్చు, సేవ్ చేయొచ్చు, అప్పుడు మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవాల్సింది లేదు. బట్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. పర్ఫెక్ట్. సో చూడడానికి అంత బబ్లీగా, అంత ప్లెజెంట్గా కనిపిస్తుంది. ఎలా ఫియర్స్ ఆ పోస్టర్ ఆ జ్యూస్ అనే కొంచెం వైలెంట్ అనిపిస్తుంది. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దాట్? అది ఆ క్యారెక్టర్ డిజైన్ బట్టి అంజలి గారు అలా కూర్చున్నారు వెళ్ళిపోయి అంతే. మనం ఏం చెప్పలేదు. నేను ఇలా ఉంటారు, ఇలా ఉంటుంది స్కెచెస్ చేసి చూపించినప్పుడు. కానీ తనలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఒకటి అడిగితే ఒకటి తావదు. అది ఇప్పుడు కెమెరాకి చిక్కని 4-5 ఉంటాయి కనుక. ఇప్పుడు నేను ఆలోచిస్తుండే ఇంతవరకు సరిపోద్ది కదా, ఎందుకు ఇంకా అంటే మనకి భయం వేస్తు ఉండే లోపల. మనం ఇంతే అడిగాం, ఇంతకన్నా ఎక్కువ వెళ్తే మళ్ళీ దీన్ని ఎంత సస్టైన్ చేయాలి నెక్స్ట్ లెవెల్కి? అది ప్రాబ్లం. ఈ ఫోటోషూట్ కూడా చాలా ఉన్నాయిలేండి, ఈ కథలు చాలా ఉన్నాయి మా దగ్గర. అలా కాదు అంటే నేను నాకు చెప్పింది, నాకు నేర్పించింది ఏంటంటే స్టార్టింగ్ పీరియడ్ లో అవ్వచ్చు, నేను ఐ స్టిల్ ఫాలో ఇట్. కెమెరా షుడ్ లవ్ యూ. ఓకే. అండ్ యు నో యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ కెమెరా, యూ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ద కెమెరా. అండ్ కెమెరా కట్ చెప్పే వరకు యూ బోత్ హ్యావ్ టు హ్యావ్ యునో దట్ అఫైర్ దట్ యునో కెమెరా షుడ్ లవ్ యూ, యునో యూ షుడ్ లవ్ కెమెరా. ఓకే. సో అలా కెమెరా నుంచి బయటకు పారిపోకూడదు అంటిల్ ఇట్ ఇస్ అ కట్. యూ షుడ్ నాట్ స్టాప్ యాక్టింగ్. ఓకే. అంటే నాకు అలా నేర్పించారు.